అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా,
నీ సుపుత్రుడికి కాస్త దేహ శుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోపు నీకు. నోరు మీద రాధ, నేను చూసే నేను దొరవట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాం, రేపటి చూడు నేను మీతో పనిచేస్తాను, అప్పుడు నీ గతి. ఒరే ధర్మ ఇలారా. ఏమిటమ్మా ఏమిటి ఏమిటి బాబు? మీ నాన్న లాంటి వారే చెప్పకుండా తేలలే తాతయ్య చెప్పినట్టు వినేవారు. నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు విన బాబు. వాసు వాసు వాసు, ఏంట్రా నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా. నీతో సిఫార్సు అక్కడే ఉండవు లిటిగేషన్. నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్న పూసలా కరిగిపోతాడు, కరిగి నెయ్యి అయిపోతాడు. మళ్ళీ ఆమె పేరుకోకుండానే నా విషయాన్ని మా తాతయ్య చెప్పేయాలరా. అలా ఓకే బ్రదర్. విజయ్ గారి కొడుకు పెళ్లిట, రెండు బల్ల డొక్కలు అక్కడ పంపిస్తూ. ఇదో కొద్దిగాలండి మావే. ఆ డొక్కలేవు అవి కూడా మావే. ఎలా పంపిస్తున్నారు తాతయ్య తాతయ్య తాతయ్య? ఏం లేదు, ఆయన ఏదో నీతో మాట్లాడను. ఏమిటి బాబు? ఏం లేదండి, ఎందుకు ఆ పిల్లవరండి? ఆడపిల్లే ఆయన, ఇంకా పెళ్లి కాలేదు. నోట్స్ అయితే ఉన్నాయి పాపం. ఏమిటండి ఆ గాడిద బాగుతున్నాడు? అదేనండి, ఆ పిల్ల కనుమొక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాడు. అన్నీ ఉన్నాయి, పనిచేసే పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సింది ఉందా? సరే తాతయ్య గారు మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా? అదడు అదడు. ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా? నీకన్ని కుదిరిలోపు నా రోగం కుడుతుంది. ముందు వ్యాపారం మీద తేలితేనే పెళ్లి చేసుకునేది, లేదంటే అంతేరా? అంతే అంతేరా? అంతే. ఒరే సింహాచలం రారా. ఎల్లరా తాత గారు. వీణ్ ఎత్తుకోరా. ఎత్తుకోము నాకే. అవును నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా? ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు చర్మం ఒలిపించేస్తాను, జాగ్రత్త. అయ్యో వెళ్ళరా. ఇప్పుడు చెప్తున్నాను, నాకు వాసుకి ఆ పిల్ల నచ్చితేనే నేను పెళ్లి చేసుకున్నది, లేకపోతే పుడి పుడి. అర్రే వచ్చారా? ఏమేమో పెళ్లి వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా అంత తాతగారి విగ్రహం. పొట్టు పొడుగు వర్చస్సు మా లక్ష్మి అంత సుందరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మా ఇలారా, మీరు శ్రీనివాసరావు గారు వాడి స్నేహితులు. మీ మనవడు? అవునండి ఇతనే వాడి మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోసుకోలేకపోయి ఉంటాం. అవును మిమ్మల్ని చూడగానే అనుకున్నాను. ఏ పట్టరాదో పడి పంతులోని మంచి మాటగారే. ఎక్కడే అయ్యా నేను ఎరగని పిల్ల, చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు, మీరు వెళ్ళండి. నమస్కారం రామభద్రరాజు గారు. కులాస మా మనవడి ధర్మడి పెళ్లి చూసిన కోసం వచ్చాం, మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే ఈ ఏడు గాలి వానకు పూర్తిగా పడిపోయాయి, తీసుకోండి. అలాగే అక్కర్లేదండి, మాట పడకండి, తీసుకోండి. తీసుకురాడే పోయి. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే నాయన. ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితే అలా ఒక పిల్లవాడివి. చూడమ్మా ఎలా ఉన్నాడు, మాడిపోయి ఎలా ఉన్నాడు. నువ్వు కూడా చిక్కుపట్టేలా అమ్మా, పెళ్లి అంటే నూరేళ్ల పంట, ఒకళ్ళు ఒకడు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ తడేమయ్యా? బావగారు
కాఫీ. Hey.